ఈ సినిమా పేరు స్లమ్ డాగ్ హస్బెండ్ అయ్యా ఒకప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ యూజర్ ఏ సినిమా తీసారు అయ్యా ప్రొడ్యూసర్ ఏ సినిమా తీసారు అయ్యా ఇండస్ట్రీకి నేను ప్రొడ్యూసర్ మాత్రమే కాదు టాలీవుడ్ బిగ్ డైనోసార్ సార్ భలే ఉందయ్యా మూవీ ఏమ యాక్ట్ చేస్తున్నాయ్యా ప్రణవి సూపర్ సూపర్ సార్ మార్కెట్ లోకి ఎన్నో సినిమాలు వస్తుంటాయి పాత ఉంటాయి సార్ ఇది ఆనెస్ట్ గా ప్రతి ఫ్రైడే వచ్చి రివ్యూ చెప్తా ఉంటాం కానీ కొన్ని సినిమాలు మాత్రం మనసు పుచ్చుకుంటే అటువంటి కొన్ని సినిమాలో నేను అది ఇదని చెప్పను గొప్ప సినిమా ఏది ఉందంటే ఇదే సార్ నా హస్బెండ్ वेरी हिंदी क्रश मुदार मैं प्रणवे प्रति डीपी प्रणवी సూపర్ అండి సూపర్ ఇంకా ఇమేజ్ అరే అరగులాల డాన్సర్లు సూపర్ అండి
సినిమా మొత్తం చూడలేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను థియేటర్లో. ఇంత ఫన్ ఉందో లాస్ట్ వచ్చేసరికి అంత ఎమోషనల్ ఉంది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూసి నేనే ఇచ్చేసాను. సో డెఫినెట్గా యూత్ అందరికీ, ఫ్యామిలీస్కి అందరికీ బాగా నచ్చే మూవీ అవుతుంది. సో ప్లీజ్ డెఫినెట్లీ కొత్త కాన్సెప్ట్స్ని ఎంకరేజ్ చేయండి అండ్ మా స్లమ్ డాగ్ హస్బెండ్ని మీరు ఆదరించండి. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేస్తే. ఇప్పుడు థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. మెయిన్ లీడ్ గా ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. సో మొత్తం ఆడియన్స్ లో చూసారు కదా, ఆడియన్స్ లో అవును రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. మూవీ కూడా బాగా అందరికి నచ్చుతుంది. సో డెఫినెట్లీ చూడండి. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళు తప్పకుండా అందరూ సినిమా అందరికి నచ్చుతుంది. ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుంది. సో కొత్త పెళ్లి అయిన తర్వాత కాన్సెప్ట్ పెళ్లి, సో ఇప్పుడు ఎన్ని కాలేవనే కాన్సెప్ట్. సో చాలా బాగుంది సినిమా. సో ఈ అవకాశం సార్కి థ్యాంక్స్. అంటే బ్రో ఈ అంటే సడన్గా విలన్ క్యారెక్టర్ లాగా ఎండింగ్లు ఇచ్చారు కదా, అంటే ఎలా అనుకోరు ఇలాంటి చూడని వాళ్ళు ఇంకా చూడాలని చూసే బాగుంటుంది. అంటే ట్విస్టర్ లాస్ట్ కాదే ట్విస్ట్. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడని తప్పకుండా. అంటే ఆ టైంలో మీ ఎక్స్పెక్టెస్ బాగా పండింది, అందరూ చూడండి నెక్స్ట్ విలన్ కాల్స్ వస్తున్నాయండి. అంటే ఇన్ని రోజులు మనము యాదమరాజు ఇప్పుడు చెప్పండి ఒక విలన్ ఒక కామెడీ ఈ సినిమా ఎట్లా అంటే మన స్లమ్ డాగ్ అనేది ఏంటంటే ఇన్ని రోజులు ఆ వైష్ణవి బేబీ అయితే ఎట్లా అయితే ఇట్టు కొట్టిందో ఆడ ఇల్లు కూడా ఈ వైష్ణవి అనేది బేబీ అనమాట. డాగ్ లెక్క మస్తు యాక్ట్ చేసింది. ఇన్ని రోజులు ఒక మంచిని నమ్మడం అని కాకుండా కుక్క కాపాడుతుంది, కుక్క కంటే మంచి కంటే కుక్క చాలా నయం అని ఈ సినిమాలో చెప్తుంది. 100% లవ్ ఉంటుంది, నీకు ఎమోషన్ ఉంటుంది, నీకు ఒక సైకో థ్రిల్లర్ లేక అన్నీ ఉన్నాయి జోనర్లో ఈ సినిమా బాగుంటుంది. ఇన్ని రోజులు యాదమరాజుని ఒక కామెడియన్ లెక్కనే చూసాము, ఇప్పుడు ఒక విలన్ లెక్క కూడా కొత్తగా విలన్ అంటే ఆ విలన్ కాదు ఒక సైకో లెక్క మంచిగా చూపెట్టారు. 100% చెప్పండి మేడం. నా హస్బెండ్ గురించి చెప్పాలంటే నేను మూవీ అంతా కమెడియన్ లాగానే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ సెకండ్ హాఫ్ ట్విస్ట్ అయితే చాలా చాలా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అనమాట. ఆ ట్విస్ట్ ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ మీరు చూసుకోండి. సో ఫుల్ లెంత్ రోల్లో చూసినప్పుడు యదమరాజు గారు మీకు ఎలా అనిపించింది? అన్నా ఇది స్లమ్ డాగ్ హస్బెండ్స్ మూవీ చూశానన్న. మూవీ బాగుంది. ఏంటంటే ఇప్పుడు అందులో ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు అన్న. ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న జనరేషన్లో మనుషుల కంటే కుక్కలే విశ్వాసం అయినవి అనేది ఈ మూవీ ద్వారా ప్రూవ్ అయిందన్న. అది మాత్రం ప్రూవ్ అయిందన్న. ఇంకోటి మూవీ మొత్తం మీద ఏంటంటే ప్రణయ్ మనకొండ గారు ఫస్ట్ మూవీ ఇది, మా యాక్టింగ్ బాగుంది. మన హీరో విఎస్ రావు గారి యాక్టింగ్ కూడా బాగుంది. మళ్ళీ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ డైరెక్షన్ అంతా బాగానే ఉంది. చూడొచ్చు అన్న ప్రతి ఒక్కళ్ళు కూడా. చిల్డ్రన్స్కి మాత్రం ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ అందరు వచ్చి కూడా చూడొచ్చు. ఒక డిస్కో సాంగ్ ఉంది, ఇంకోటి రెండు రొమాంటిక్ మంచి సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ బాగుంది, ఎమోషన్ సీన్స్ బాగున్నాయి. ఈ మూవీ మొత్తం మీద ఏంటంటే ఒక స్లమ్ డాగ్ హస్బెండ్ అని అంటే అతను కుక్కని మ్యారేజ్ చేసుకుంటాడు. కుక్కని మ్యారేజ్ చేసుకొని దానికి సంబంధించిందే ఈ స్టోరీ మొత్తము. అసలు కుక్కని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, దేనికి చేసుకోవాల్సి వచ్చింది, అలాగే ఈ మూవీ కంటెంట్ ఏందనేది ఈ మూవీ చూస్తే అర్థమవుతుందన్న. కానీ ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు, ఎక్కడ కూడా బోరింగ్ సీన్స్ అనేవి లేవన్న. ఈ మూవీకి మొత్తం ఏంటంటే అవుట్ ఆఫ్ ఫైవ్ 4.5 రేటింగ్ ఇవ్వచ్చు అన్న. బాగుంది, చూడొచ్చు. బ్రో ఆ సినిమాలో ఆ బేబీ మోసం చేసింది బ్రో, ఈ సినిమాలో ఈ బేబీ కాపాడింది బ్రో. ఒక్కసారి సినిమా చూడు బ్రో, నీకు కూడా అర్థమవుతుంది బ్రో.